హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్న ఫోర్త్ సెమిస్టర్ వాళ్ళకి బాటనీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి చూసేద్దాము. ఇప్పుడు నేను చెప్పేవి రెగ్యులర్ అండ్ సప్లీ అందరికీ యూజ్ అవుతాయి. ఇవి మీరు పర్ఫెక్ట్గా చదివారంటే ఇవి మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే పాస్ అవుతారు. ఈ వీడియో అనేది మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, యూజ్ అవుతుంది. ముందుగా సిలబస్ అనేది నేను కేయూ యూనివర్సిటీని బేస్ చేసుకొని చెప్తున్నాను. సెల్ బయాలజీ అండ్ ప్లాంట్ సైకాలజీ అనే కాన్సెప్ట్ మీకు కనెక్ట్ అయితే మీకు అందరికీ యూజ్ అవుతుంది. ఇక దీంట్లో ఉన్న టాపిక్స్ చూసుకున్నట్టయితే యూనిట్ 1లో వచ్చేసి మోడల్స్ ఆఫ్ మెంబ్రేన్స్ అని ఉంటుంది. యూనిట్ 2 వచ్చేసి న్యూక్లియస్ అన్న కాన్సెప్ట్ ఉంటుంది. యూనిట్ 3 వచ్చేసి ప్లాంట్ వాటర్ రిలేషన్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. యూనిట్ 4 వచ్చేసి ఫోటోసింథసిస్ అనే కాన్సెప్ట్ మీకు కనెక్ట్ అవుతే మీకు కూడా ఇదైతే యూజ్ అవుతుంది. ఈ క్వశ్చన్స్ అనేవి తెలుగులో చూద్దాము, ఇంగ్లీష్లో చూద్దాము. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ది వచ్చేసి అల్ట్రా స్ట్రక్చర్ ఆఫ్ సెల్ వాల్ లేదా ప్లాంట్ సెల్. సెకండ్ది స్ట్రక్చర్ ఆఫ్ మెంబ్రేన్. థర్డ్ది వచ్చేసి స్ట్రక్చర్ ఆఫ్ మైటోకాండ్రియా అండ్ క్లోరోప్లాస్ట్. ఫోర్త్ది స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఆఫ్ గోల్గి కాంప్లెక్స్. ఫిఫ్త్ది స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఆఫ్ పెరోక్సిజోమ్స్. సిక్స్త్ది ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్లీ అబౌట్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఆఫ్ డిఎన్ఏ అండ్ ఆర్ఎన్ఏ. సెవెంత్ది అల్ట్రా స్ట్రక్చర్ ఆఫ్ న్యూక్లియస్ అండ్ ఫంక్షన్స్. ఎయిత్ది ఎక్స్ట్రా న్యూక్లియస్ జీనోమ్స్, మైటోకాండ్రియా డిఎన్ఏ, ప్లాస్టిడ్ డిఎన్ఏ అండ్ ప్లాస్మిడ్స్. 9th మాలిక్యులర్ ఆర్గనైజేషన్స్ ఆఫ్ సెల్ మెంబ్రేన్స్, స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఆఫ్ ప్లాస్మా మెంబ్రేన్. 10th మైటోసిస్ అండ్ మియోసిస్ అండ్ దేర్ సిగ్నిఫికెన్స్. 11th ల్యాంప్ బ్రష్ అండ్ పాలిటన్ క్రోమోజోమ్స్. 12th ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ వాటర్. 13th ఆస్మోసిస్ అండ్ ఆస్మోటిక్ ప్రెజర్. 14th సిమ్టమ్స్ ఆఫ్ మినరల్ డెఫిషియన్సీ. 15th ఫోటోసింథసిస్ అండ్ మెకానిజం. 16th ఫోటోఫాస్ఫోరలేషన్ ఆర్ సైక్లిక్ అండ్ నాన్ సైక్లిక్ ఫోటోఫాస్ఫోరలేషన్. 17th కార్బన్ అసిమిలేషన్ పాత్వే C3C4 అండ్ CAM. 18th బయాలజికల్ నైట్రోజన్ ఫిక్సేషన్. 19th గ్లైకోలసిస్ క్రెబ్స్ సైకిల్. 20th ఆక్సిన్స్ గిబ్బర్లిన్ ఏబిఏ ఇథిలిన్. ఇక ఈ క్వశ్చన్స్ తెలుగులో చూసుకున్నట్టయితే తెలుగులో కణజీవ శాస్త్రం మరియు మొక్కల మనస్తత్వ శాస్త్రం అంటారు. ఇక ఫస్ట్ క్వశ్చన్ చూస్తే మొక్క కణం యొక్క అల్ట్రా స్ట్రక్చర్ లేదా మొక్క కణం యొక్క నిర్మాణం అని అడుగుతారు. సెకండ్ది ప్లాస్మా పొర యొక్క నిర్మాణం. థర్డ్ది మైటోకాండ్రియా మరియు క్లోరోప్లాస్ట్ యొక్క నిర్మాణం. ఫోర్త్ది గోల్గి సంక్లిష్టము యొక్క నిర్మాణం మరియు వాటి పనితీరు. 5th పెరోక్సోజైమ్స్ నిర్మాణం మరియు పనితీరు. 6th డిఎన్ఏ మరియు ఆర్ఎన్ఏ యొక్క నిర్మాణం, వాటి పనితీరు గురించి క్లుప్తంగా వివరించండి. 7th న్యూక్లియస్ యొక్క నిర్మాణం మరియు వాటి విధులు. 8th అదనపు న్యూక్లియస్ జన్యువులు మైటోకాండ్రియా డిఎన్ఏ, ప్లాస్మిడ్లలో డిఎన్ఏ ప్లాస్టిడ్. 9th కణత్వచం నిర్మాణం మరియు ప్లాస్మా పొర యొక్క పనితీరు. 10th మైటోసిస్ మరియు మియోసిస్ వాటి ప్రాముఖ్యత. 11th ల్యాంప్ బ్రష్ మరియు పాలిటిన్ క్రోమోజోమ్లు. 12th నీటి భౌతిక లక్షణాలు. 13th ద్రవాభిసరణ మరియు ద్రవాభిసరణ పిండం. 14th సూక్ష్మ మరియు స్థూల పోషకాలు అంటే ఏంటి మరియు ఖనిజ లోపం యొక్క లక్షణాలను వివరించండి. 15th కిరణజన్య సంయోగక్రియ మరియు యంత్రాంగం. 16th ఫోటోఫాస్ఫరలేషన్. 17th కార్బన్ సమీకరణ మార్గాలు C3C4CAM. 18th జీవ నత్రజన్య స్థిరీకరణ. 19th గ్లైకోలసిస్ క్రెబ్స్ చక్రం. 20th ఆక్సిన్ గిబ్బర్లిన్ ఆవా ఇథిలిన్. ఇవి మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయ్యారంటే పాస్ అవుతారు. ఇవి సెకండ్ ఇయర్ ఫోర్త్ సెమిస్టర్ వాళ్ళకి సెల్ బయాలజీ అండ్ ప్లాంట్ సైకాలజీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, రెగ్యులర్ అండ్ సప్లీ అందరికీ యూజ్ అవుతాయి. ఇక తెలుగులో చూసుకుంటే కణ జీవశాస్త్రం మరియు మొక్కల మనస్తత్వ శాస్త్రం ఇంపార్టెంట్ క్వశ్చన్స్. పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ద బెస్ట్. అంతా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.